దొర్లే అంటే రోల్ మరియు జారే అంటే స్లైడ్ వస్తువులని గుర్తించడం హలో పిల్లలు నేను చిలుకను ఈ పాఠ్యాంశానికి మీకు స్వాగతం రండి ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం దొర్లడం అంటే రోల్ మరియు జారడం అంటే స్లైడ్ మధ్య తేడా దొర్లే అంటే రోల్ మరియు జారే అంటే స్లైడ్ వస్తువులని గుర్తించడం ఈరోజు చోటూ మరియు పింకీ వాళ్ల అమ్మతో కలిసి పార్క్లో జారుడు బల్ల జారేందుకు వచ్చారు అమ్మా నాకు ఈ జారుడు బల్లపై జారాలనుంది సరే పిల్లలు వెళ్ళి మీరు జారుడు బల్లపై జారండి చోటూ మరియు జారుడు బల్లపై జారుతున్నారు చోటూ జేబులో బంతి ఉంది తను జారుడు బల్లపై జారేటప్పుడు అది తన జేబు నుండి బయటకొచ్చింది అరే చోటూ నీ బంతి కూడా నీతో పాటు జారింది పింకీ బంతి జారదమ్మా దొర్లుతుంది అమ్మా దొర్లడం అంటే ఏంటి చూడండి పిల్లలు కొన్ని వస్తువులు జారుతాయి దానిని మనం స్లైడింగ్ అంటాం మరియు కొన్ని దొర్లుతాయి దానిని మనం రోలింగ్ అంటాం ఏ వస్తువు దొర్లుతుంది మరియు ఏ వస్తువు జారుతుంది అనేది తెలుసుకోడానికి మనం కొన్ని వస్తువులు తీసుకుందాం వెళ్ళు పింకి నువ్వు నీళ్ల బాటిల్ మరియు చెక్క స్కేల్ తీసుకునిరా చోటు నువ్వు ఆ టిఫిన్ డబ్బా మరియు ఉన్ని ఉండ తీసుకునిరా పింకీ నీళ్ళ బాటిల్ మరియు చెక్క స్కేల్ తీసుకొచ్చింది చోటు టిఫిన్ డబ్బా మరియు ఉండ తీసుకొచ్చాను రండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం చోటు పింకీ మీరొకొక్కటిగా వస్తువులను ఇక్కడికి తీసుకురండి తర్వాత ఉయ్యాలని ఊపి అవి దొర్లుతున్నాయో లేదా జారుతున్నాయో చూడండి ఇది చూడు పింకీ నీళ్ల బాటిల్ దొర్లుతూ కిందకొచ్చింది చోటు నీ టిఫిన్ డబ్బా జారుతూ కిందకొచ్చింది అమ్మా నేను ఈ చెక్క స్కేల్ని నెట్టి చూస్తాను అమ్మా ఇది అవును పింకీ ఈ చెక్క స్కేలు జారి కిందకొచ్చేసింది అమ్మా నేను ఈ ఉన్ని ఉండని పడేసి చూడనా సరే చోటు చూడు అమ్మా ఈ ఉన్ని ఉండైతే దొర్లుతూ కిందకొచ్చింది సరిగ్గా చెప్పావు చోటు అమ్మా దీని అర్థం ఏమిటంటే ఎన్నైతే గోళాకార వస్తువులున్నాయో అవి దొర్లుతాయి మిగిలిన వస్తువులు జారుతాయి అంతే కదా అమ్మా అవును చోటు ఏ వస్తువులకైతే ఉపరితలం గోళాకారంగా ఉంటుందో అవి దొర్లుతాయి అలాగే ఈ నారింజ గోళాకారంలో ఉంది కనుక ఇది దొర్లుతుంది మరియు ఈ నోట్బుక్కి ఏ విధమైన గోళాకార ఉపరితలం లేదు అందువలన ఇది జారుతుంది పిల్లలం మీరు చూసారా ఏ వస్తువుల ఉపరితలం గోళాకారంగా ఉంటుందో అవి దొర్లుతాయి మరియు ఏ వస్తువుల ఉపరితలం గోళాకారంగా ఉండదో అవి జారుతాయి పిల్లలు రోజు కింటే ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం అంటే రోలింగ్ మరియు అంటే స్లైడింగ్ మధ్య తేడా అలాగే దొర్లుతున్నా అంటే రోలింగ్ మరియు జారుతున్న అంటే స్లైడింగ్ వస్తువులను గుర్తించడం తరువాతి వీడియోలో మనం దొర్లే మరియు జారే వస్తువుల యొక్క కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం అప్పటి వరకు బాయి పిల్లలు